పార్టీ అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బోయినపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా పార్టీ జెండాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం రోజున బోయినపల్లి బస్ స్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం పెద్ద వద్ద జరిగిన కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్తో పాటు జడ్పీసీ కత్తిరపాక ఉమా కొండయ్య తదితరులు హాజరయ్యారు. అనంతరం గంగాధరలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రణాళిక సభకు తరలివెళ్లారు. అనంతరం కత్తిరపాక కొండయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగిరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్యతో పాటు వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లేఖ సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ చిక్కా సుధాకర్ రావు, స్థానిక సర్పంచ్ గుంటి లతాశ్రీ, సంభా పుచ్చమ్మ, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయిపోయింది.